కరోనా కట్టడి చేసిన కృషికి గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం భీమరగూడెం సర్పంచ్ మడకం పోతమ్మను ప్రధాని మోడీ అభినందించారు. ప్రజలను కాపాడడానికి సర్పంచ్ పోతమ్మ చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు. కోవిడ్ మహమ్మారి నుండి ప్రజలను కాపాడడానికి స్వయంగా గ్రామంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని మోడీ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ఐసీఆర్ సభ్యులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ పోతమ్మను ఘనంగా సన్మానించారు. కోవిడ్ మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు సర్పంచ్ కృషి చేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడపల్లి శ్రీనివాస్ కుమార్, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి బూకే రవినాయక్, దళిత మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడు కటిక రంజిత్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క గ్రామంలోకి రాకుండా అదే విధంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా బయటికి వెళ్ళి ఈ యొక్క కరోనా బారిన పడకుండా ఉండటం కోసం ఆమె ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆమె అక్కడ కాపలాగా ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ మరి యొక్క గ్రామాన్ని యొక్క కోవిడ్ని ఈ యొక్క గ్రామ ప్రజల నుంచి కోవిడ్ మరి పెద్దగా వ్యాప్తి చెందకుండా ఆయన ప్రాణాలను కాపాడి ఆమె కూడా ఆ యొక్క ప్రాణాలు పణంగా పెట్టి ఈ ప్రాంతంలో ఈ యొక్క కోవిడ్